మనమేమో గుండెలు బాదుకుంటున్నాం. షరా మామూలు అన్నట్టుగా ఇది తయారైంది. గత 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉంటుందా, మార్పు ఉంటుందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఈ సంవత్సరమైనా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేశాము అని కేంద్రం చెప్తుంది. మరి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు, ఈ పరిస్థితుల్లోనే మేము ఇచ్చేశాము, డబ్బులు లేవు, ఇయ్యము అని మీరు చెప్తున్నట్ట? అంటే మా పోలవరం పరిస్థితి ఏమిటి? ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని కథ ఏమిటి? రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రబాబు గారు చెప్పిన మాట 50,000 కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని. అదే ఇప్పుడు లెక్కేసుకుంటే కనీసం 100,000 కోట్ల రూపాయలైనా అవుతుంది. మరి ఆ లెక్కన మన రాజధాని, మా రాజధాని ఎప్పుడవుతుందో, బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడిస్తారో, కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైజాగ్ స్టీల్కు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం అయితే మాకేమి సంబంధమే లేదు, ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు. అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట, అవునా, నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట. అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా నిన్న ఇంకొక మంత్రి ప్రైవేటైజ్ చేయబోము అన్నారు. మంచిది సార్, ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు, మేము ఎవరం ఒప్పుకోము. ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీల్కు సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి? క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది, కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి. మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీల్ను ఆదుకుంటుందా? మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీల్. దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే, భూములు ఇచ్చామని వైసీపీ అంటే, ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు 5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, వైజాగ్ జోను, రైల్వే జోన్ కథ ఏమిటి? ఎప్పుడు చేస్తారు? ఎంత ఇస్తారు? మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు సంగతి ఏమిటి? ఎంత ఇస్తున్నారు? చంద్రబాబు గారు 100,000 కోట్లు ఇస్తే మా అవసరాలన్నీ తీరుతాయి, నెక్స్ట్ 5 సంవత్సరాలకి అన్నట్టుగా మాట్లాడినట్లుంది. కానీ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం, 100,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 500,000 కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందో చంద్రబాబు గారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన రోజున అన్ని హామీలకు మనీ ఈక్వలెంట్గా ట్రాన్స్లేట్ అయితే కనీసం 12 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులు హామీలు అన్నీ కలిపి అని ఒక అంచనా వేస్తే, చంద్రబాబు గారు మాత్రం 100,000 కోట్లు ఇవ్వండి మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా? మనకు రావాల్సిన డబ్బుల్లో, మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో ఏ ఒక్క రూపాయైనా మనం ఎందుకు పోగొట్టుకోవాలి?
చంద్రబాబు గారు బీజేపీ సమాధానం చెప్పాలి. స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ కింద మీరు ఎంత ఇస్తున్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ బడ్జెట్లో. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా మొదలే కాలేదు, ఎడారిలాగా ఉంది ఆ ప్రాంతం. మరి మీరు డబ్బులు ఇవ్వాలి, బీజేపీ పార్టీ బడ్జెట్లో ఏం కేటాయిస్తుందో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ పార్టీ ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక ప్రతిసారి చెట్టేకే బేతాళుడిలాగా ప్రత్యేక హోదా. గత 10 సంవత్సరాలుగా గొంతు చించుకొని అరిచిన ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అని బీజేపీ పార్టీ పట్టించుకోవటం లేదు. ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు, మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు. మరి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాను చంద్రబాబు గారు, ప్రత్యేక హోదా గురించి ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వండి. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరే లేనట్టు. ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. గత 10 సంవత్సరాలుగా చూశాము మనకు ప్రత్యేక హోదా లేదు. ఈ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కనీసం పట్టుమని కొత్త ఈ 10 పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి. మరి ఇలాగే పోతే ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏమైతుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా వస్తేనే మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, సబ్సిడీస్ వస్తాయి. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి. మరి ఇవన్నీ రావాలి, జరగాలి అంటే ప్రత్యేక హోదా మనకు అవసరం. అలాంటి ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నారో, ప్రత్యేక హోదా కనీసం బీహారు మాకు ప్రత్యేక హోదా కావాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంది అని వింటున్నాం. కానీ టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా మనకు అవసరమే లేదన్నట్టుగా మాట్లాడకుండా పోవడం చాలా దురదృష్టకరం, చాలా అన్యాయం. దయచేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. మన ఎంపీలను వాడుకొని ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. ఏ మోడీ గారైతే తిరుపతికొచ్చి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారో ఆ మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది. ఎంతకైనా